అడ్డు పెట్టిన ఈ చేయి కోసేసి. అంటే పిలవడం పిలవడం అటాక్ చేశాడు అని మీద? నన్ను పిలవలేదు మేడం, జస్ట్ ఇట్లా అన్నాడు. నేను అతన్ని చూడంగానే ఉర్రడం మొదలు పెట్టిన. ఒకటేసారి ఉర్రడం మొదలు పెట్టేసరికి ఉర్రుతుందని తీసిండు కత్తి, ఈ చేయి అడ్డు పెట్టిన. కత్తితో దాడి చేశాడా మీ మీద? మేడం ఈ చేయి అడ్డు పెడితే ఈ చేయి కోసేసి, ఈ చేయి అడ్డు పెడితే ఈ చేయి కోసేసి మేడం. తర్వాత ఒకటేసారి ఒర్రుతున్నా, తమ్ముడు 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 అని ఒర్రేసరికి మా తమ్ముడు ఇంట్లో నుంచి బయటకు వచ్చిండు. మా తమ్ముడు అక్కడ స్టెప్స్ కాడ వాడిది ఇక్కడ చెంప కట్ చేసేసింది మేడం. ఘోరంగా సీరియస్ ఉంది వాడికి, వాడి చెంప కట్ చేసేసిండు. కట్ చేసేసిన తర్వాతకి నేనేం చేసిన, వెనుక మా నానమ్మ వాళ్ళ ఇంటికి పారిపోయినా, పారిపోయి డోర్ వెనుక దాక్కున్నా, డోర్ వెనుక దాక్కుని దండం పెడతాను కాలు పట్టుకుంటాను కింద. మెడ మీద ఏంటి అక్కడ దండం మీద పోసి వంగే వరకు మళ్ళీ మెడ మీద వేసాడా? దండం పెట్టి కాలు పట్టుకుంటాను ఇట్లా పోతే మెడ మీద వేసేసింది మేడం. అక్కడి నుంచి అప్పటికే మా నానమ్మ వాళ్ళ ఇంటికి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ఉరికొచ్చిన. డాడీ ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నాడు మేడం. మమ్మీతోనాడా పొడబడుతున్నాడు. పొడబడుతుంటే ఇత్తుంచి వెనుక నుంచి మళ్ళీ మా నానమ్మ దగ్గరికి పోయిన. నానమ్మ దగ్గరికి పోయి ఒకటేసారి ఒర్రిన. అయితే మా నానమ్మ ఇక్కడికి ఎందుకు వస్తానవే, ఇంటి వెనుకకు పో, ఇంటికి వెనుకకు పో అంటే నేను ఇంటి వెనుకకు పోయి కాన్షియస్లో నేను మేడం స్ప్రూ కోల్పోయిన. స్ప్రూ కోల్పోయి కింద పడిపోయిన. కింద పడిపోయిన మా తమ్ముడు అక్క వాడారు అక్క వాడారు అంటే అట్లనే మెల్లగా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి పోయినా. అక్కడ నుంచి సందు అన్నయ్య వాళ్ళ ఇంటికి పోయి అన్నయ్య వాళ్ళని లేపిన, చెప్పిన, వదిన వాటర్ పోసింది మేడం, తమ్ముడికి వాటర్ పోసింది. అక్కడి నుంచి నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం మేడం. నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి కూర్చుంటే నన్ను నన్ను మా మమ్మీ డాడీ దగ్గరికి పోతా అంటే నన్ను పంపిస్తలేరు, మళ్ళీ వచ్చి నిన్ను చంపేస్తాడు, నువ్వు పోకు నువ్వు పోకు అని అంటారు. కానీ మా మమ్మీ డాడీ చచ్చిపోయిందన్న విషయం నాకు చెప్తలేరు మేడం. మా తమ్ముడు వచ్చి అక్క అమ్మ అమ్మ చచ్చిపోయింది, అక్క అమ్మ చచ్చిపోయింది, అక్క అమ్మ చచ్చిపోయింది అని మా తమ్ముడు అన్నాడు. తను మందికి డాడీ బ్రెయిన్ మొత్తం బయటికి వచ్చేసింది. డాడీ గిల గిల కొట్టుకున్నాడు, మా డాడీ బతుకుతాడు, మా డాడీ ఎట్లయినా బతుకుతాడు అని అంబులెన్స్లో మా డాడీని నడిసంపడ హాస్పిటల్ తీసుకుపోయినాడు. నడిసంపడ హాస్పిటల్ తీసుకుపోయే వరకు మా డాడీ చచ్చిపోయింది మేడం, డాడీ చచ్చిపోయింది మేడం. ఇద్దరు చచ్చిపోయారు. అక్కడి నుంచి మళ్ళీ మేమేం చేసామంటే మన నన్ను ఇక్కడ మీ తమ్ముడి చెంప అమ్మ అనేది ఇదంతా కట్ అయిందమ్మా, నేను గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకురమ్మను, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపో అనేసి నమ్మకుండ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకువెళ్ళి మేడం తీసుకువెళ్ళి అక్కడికి పెద్ద సుదర్శన్ రెడ్డి సార్ వచ్చారు మేడం. వచ్చి ఎట్లా జరిగిందమ్మా ఏంటిదని అదంతా అడిగారు మేడం. అడిగి నువ్వేం బాధపడకు, నీ హాస్పిటల్ ఖర్చు మొత్తం నేను భరించుకుంటా అనేసి పెద్ద సుదర్శన్ రెడ్డి సార్ అన్నారు మేడం నాతో. కానీ నీ దొంతి మాధవరెడ్డి సార్ ఉన్నారు చూడండి, అతని తరపున నాకెవ్వరు కాల్ చేయలేదు మేడం. వాళ్ళ తరపున ఆరుగురిని కాంగ్రెస్ పార్టీలో ఉన్న అతను వాళ్ళ ఆరుగురిని వాళ్ళ అమ్మ నాన్నల్ని వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చిల్లంట మేడం. వాడొక్కడే ఉన్నాడంట, వాడొక్కడే ఉన్నాడంట. వాడికి శిక్ష పడకపోతే వాడు బయటికి వచ్చిందనుకో నన్ను మా తమ్ముడిని చంపేస్తాడు. వాడికి శిక్ష పడాలి, వాడి తల్లిదండ్రులు వాళ్ళందరు జీవితాంతం జైల్లో ఉండాలి. వాడి కొడుకు చచ్చిపోయి నా వల్ల శిక్ష పడిందని తెలిస్తే వాళ్ళ అమ్మ నాన్నలు నన్ను మా తమ్ముడిని బతకనియరు మేడం. నీ వల్లనే నా కొడుకు చచ్చిపోయిందని వాళ్ళ అమ్మ నాన్నలు నన్ను బతకనియరు. మీ ఇద్దరికి పరిచయం ఎట్లయింది? అసలు గతంలోనే పెళ్లి అయింది అంటున్నారు, నిజమేనా మీ ఇద్దరికి? గతంలో అంటే అతను ఊరికి నీళ్ళ ప్లాంట్ వాటర్ క్యాన్ వేయడానికి వచ్చేటోడు మేడం, అట్లా చూసేటోడు. అట్లా చూడంగానే నేను మోడల్ స్కూల్లో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిన. ఎగ్జామ్ రాయడానికి వెళ్తే అప్పుడు నా దగ్గర నీ నెంబర్ ఈ ఫోన్ నెంబర్ అనేసి అడిగింది మేడం. నా దగ్గర ఏం లేదు అని అంటే నాకు నువ్వు కావాలి, నిన్ను వదిలిపెట్టాను, నాకు నువ్వు కావాలి, నేను నిన్ను వదిలిపెట్టానని అట్లా నా వెంట సంవత్సరం పడ్డాడు మేడం. నా వెంట సంవత్సరం పడ్డాడు, నాకు వద్దు, నాకు నువ్వు వద్దు, నాకు నువ్వు వద్దు, నువ్వు మా క్యాస్ట్ కాదు, నాకు నువ్వు వద్దని ఇట్లా అంటున్నా అని నేను నిన్ను వదిలిపెట్టాను, నాకు నువ్వు కావాలి అనేసి నేను హనుమకొండ పింగిలి కాలేజీలో డిగ్రీ చదువుకుంటున్నా మేడం. నేను బస్సులో ఎక్కిన నా పక్కన ఎక్కి నన్ను కిందికి దింపిండు, నన్ను కిందికి దింపిండు. కిందికి దిగు, నువ్వు కిందికి దిగు అని అంటే నేను దిగేసిన. దిగుతావా నేను చంపేయాలంటే? అప్పటి నుంచే సైకోయిజం చూపించేవాడిని మీద. కిందికి దిగు, ఎప్పుడు మీ తల్లిదండ్రులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దల దృష్టికి ఎప్పుడు తీసుకెళ్లేదా ఇట్లా పలానా అబ్బాయిని వెనకబడతాడు అని చెప్పి? సడన్గా జరిగిపోయింది మేడం, సడన్గా జరిగిపోయింది. నువ్వు మీ అమ్మ నాన్నలకి నేను
నేను నీ వెంట పడుతున్నా అని నువ్వు అమ్మా నాన్నలకి చెప్తే మీ అమ్మ నాన్నల్ని చంపేస్తా అని నన్ను బెదిరించింది మేడం. ఆ భయంతో నేను మా అమ్మ నాన్నలకి ఏం చెప్పలేదు. నన్ను ఇక్కడ వీడేం చేసుకుంటాడులే, వీడే తిరిగి తిరిగి వీడే పోతాడు, నా దారికి నేను వెళ్ళిపోతా, నా చదువు నేను చదువుకుంటాను, అమ్మ నాన్నల వరకు తీసుకోవాలి, నువ్వు ఇట్లా నా వెంట పడుతున్నాడు అని మీ అమ్మకైనా మీ నాన్నకైనా చెప్తే నిన్ను చంపేస్తా, మీ అమ్మ నాన్నల్ని కూడా చంపేస్తా అని బెదిరించింది మేడం. బెదిరించేసరికి నేను మమ్మీ వాళ్ళకి చెప్పలేదు. హనుమకొండకి వెళ్తుంటే కిందికి దిగు కిందికి దిగని నన్ను బస్సులో నుంచి కిందికి దింపేసింది మేడం. దిగుతావా చచ్చి చంపేయాలా, దిగుతావా చంపేయాలా అంటే బస్సులో నుంచి కిందికి దిగిన, ఇప్పుడు నువ్వు నాతో నీ హైదరాబాద్ రావాలి, నాతో నువ్వు హైదరాబాద్ రావాలి అనేసి. చూస్తున్నారు కదా, కనీసం అమ్మాయికి మాట కూడా రావట్లేదు. ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే తరపున కానివ్వండి, ఎవరు కూడా ఇప్పటి వరకు వచ్చి పరామర్శ జరగాలి. సంఘటన జరిగి రెండో రోజు ఇక్కడ తల్లిదండ్రులను కోల్పోయింది ఈ అమ్మాయి. వాళ్ళ తమ్ముడు పరిస్థితి సీరియస్గా ఉంది, ఇక్కడ ఈ అమ్మాయి ఇలా ఉంది. అసలు వీళ్ళిద్దరు ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కానీ మళ్ళీ అబ్బాయి బయటకు వస్తే థ్రెడ్ అనేది ఉంటుంది. అసలు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి, అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో కాదు ఇక్కడ జిల్లాల్లో ఇంత జరుగుతుంటే, అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకు రావట్లేదు, అసలు ఈ అంత ఇంత జరిగినా కానీ అసలు ఎవ్వరు స్పందించలేదు ఇప్పటి వరకు. ఎవ్వరు స్పందించలేదు. బీఆర్ఎస్ పెద్ద సుదర్శన్ రెడ్డి గారే మా వెంటుండి నన్ను మా తమ్ముడిని నర్సంపేటకు తీసుకొచ్చి నన్ను మా తమ్ముడికి సర్జరీ 7కి కావాలి అని అంటే వాడిని తీసుకొచ్చి మా అమ్మ నాన్నల ముఖం చూపెట్టి మళ్ళీ అతని కారులోనే మమ్మీ వాళ్ళు మా తమ్ముడిని మమ్మీ వాళ్ళని వాడు చూసిండు, మళ్ళీ అతని కారులోనే హనుమకొండకు తీసుకువెళ్ళు నన్ను ఇక్కడ ఉంచేసిండు. ఆ రోజు బస్సులో నువ్వు దిగి మాట్లాడిన తర్వాత అసలు ఏం జరిగింది అక్కడ? నువ్వు నాతో ఇప్పుడు హైదరాబాద్ రావాలి అంటే నేను రాను, నేను కాలేజ్కి వెళ్ళాలి, నేను రాను నేను కాలేజ్కి వెళ్ళాలి అంటే నేను నిన్నేం చేయను, హైదరాబాద్లో మా చెల్లి ఉంది, మా చెల్లి వాళ్ళ చెల్లి అక్కడ హనుమకొండలో చదువుకుంటుంది మేడం సోషల్ వెల్ఫేర్లో, మా చెల్లి నిన్ను రమ్మంటుంది, మా చెల్లి నిన్ను పిలుస్తుంది, నేను నిన్నేం చెయ్యను, నువ్వు నా నువ్వు నన్ను లవ్ చేయకుండా పర్లేదు, నాతో ఒక్కసారి హైదరాబాద్ రా, నేను మీ అమ్మ నాన్నల జోలికి కూడా పోను, నేను వదిలేస్తాను అన్నాడు మేడం. నేను నిజంగానేమో అనేసి వాళ్ళ చెల్లి కదా వాళ్ళ చెల్లిని తీసుకొని వద్దామనేసి అంటున్నాడు కదా, వదిలేస్తా అని అంటున్నాడు కదా, ఒక్కసారి పోతే ఏమవుతుందని నేను వాడుతున్న హైదరాబాద్ పోయినా మేడం. హైదరాబాద్ పోయినా వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళందరికీ వాళ్ళందరు ప్లాన్తో నన్ను అక్కడనే ఉంచుకున్నారు మేడం, మళ్ళీ నన్ను తీసుకురాలేదు. పెళ్ళైంది వాస్తవేనా మరి నీ మెల్లె తాళి కట్టాడా? ఏదో నార్మల్ పసుపు తాడు కాదు మేడం, దారం మనం సూది కుట్టుకుంటాం చూడండి, ఆ దారంతో ఏదో ఒక గుళ్ళో నువ్వు ఇక్కడ నేను అతనితో ఉన్నా అని మా అమ్మ నాన్నలకు తెలిసిపోయింది. మా డాడీ ఫోన్ చేసి నా కూతుర్ని ఎక్కడికి తీసుకుపోయినవరా, నా కూతుర్ని నా దగ్గరికి పంపి లేదంటే నేను చంపేస్తా అని మా డాడీ ఫోన్లో మాట్లాడిండు. మీ అమ్మ నాన్నలకి ఎట్లాగో తెలిసిపోయింది నువ్వు నా వెంట ఉన్నావని, నిన్ను ఇంటికి పంపిస్తే నన్ను బతకనియరు, మీ పదార్థ చింతలు నన్ను ఒక్కరు బతకనియరు, నేను నిన్ను ఇంటికి పంపాను, నిన్ను ఇంటికి అస్సలకే పంపాను అనేసి అన్నాడు మేడం. నేను వెళ్ళిపోతాను, నేను కాలేజ్కి వెళ్ళిపోవాలి, నువ్వేమన్నావు నన్ను మీ చెల్లెని తీసుకొస్తే మా అమ్మ నాన్నల జోలికి రాను, నిన్ను వదిలేస్తాను అన్నావు కదా, నీ వెంట కూడా పడనన్నావు కదా అంటే లేదు నిజం, మీ అమ్మ నాన్నలకి తెలిసిపోయింది నువ్వు నా వెంట ఉన్నట్టు, నన్ను పదార్థ చింతలు వాళ్ళు బతకనియరు అనేసి. ఎందుకు సేమ్ క్యాస్ట్ కాదనా? సేమ్ క్యాస్ట్ కాదు, నువ్వు ఆల్రెడీ ఇంతకు ముందు మా వాళ్ళు వార్నింగ్ ఇచ్చారంట మేడం, అతనే చెప్పిండు మీ వాళ్ళకి ఎట్లా తెలిసింది, మీ వాళ్ళందరు నాకు వార్నింగ్ ఇస్తున్నారు, అందరు నన్ను 200,000 పెట్టి చంపించేస్తా అని అంటున్నారు, మీ వాళ్ళకి ఎవరికి చెప్పొద్దన్నా, వాళ్ళకి ఎట్లా తెలిసిందంటే వాళ్ళకి ఎట్లా తెలిసిందో నాకు తెలియదు, నాకేం తెలియదు అంటే నీకేం తెలియదా, మరి వాళ్ళు నాకు వార్నింగ్ ఎట్లా ఇస్తున్నారు అనేసి అన్నాడు మేడం. ఏమో నాకు తెలియదని నేను అన్న తర్వాతకి నువ్వు ఇంటికి వెళ్తే నన్ను పదార్థ చింతలు వాళ్ళు బతకనియరని ఒక పిల్లి దారం బిండతోని ఇంట్లోనే వాళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళ అమ్మ నాన్నలు ఏమన్నారు, ఈమెకు తాళి కట్టేసి ఈమెకున్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు సపోర్ట్ చేశారు అక్కడ. వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి ఇద్దరు. ఏం పేరు, వాళ్ళ పేర్లు ఏంటి? సుమలత, రమేష్, మేకల. వాళ్ళది ఎక్కడ అసలు స్థానికంగా వాళ్ళు ఉండేది ఎక్కడ? వాళ్ళ నెగిటివ్ ప్లేస్ గీసుగొండ మేడం, కానీ వాళ్ళు ఉండేది గుండెంగల్. వాళ్ళ అమ్మ నాన్నలు ఇక్కడ ఉండే ఇక్కడ గుండెంగలో ఏం చేసేటోళ్ళో నాకు తెలియదు మేడం, కానీ నేను హైదరాబాద్ పోయినప్పుడు నాకు అక్కడ తెలిసింది. వాళ్ళ అమ్మ మల్లారెడ్డి హాస్పిటల్లో వర్క్ చేస్తుంది మేడం, వాళ్ళ డాడీని ఆటో నడుపుతాడు,
వాళ్ళ తమ్ముడు కంపెనీలో డ్యూటీ చేసి తీసుకెళ్ళినప్పుడు ఇది తప్పు, అమ్మాయిని వెనక్కి పంపించాను కూడా మందలిచ్చలేదా? లేదు, నువ్వు ఈ అమ్మాయికి తాళి కట్టేసి నన్ను ఆమె అడిగింది మీ నాన్నకి ఎన్ని ఎకరాల భూమి ఉందంటే రెండు ఎకరాలు ఉందన్న. వాళ్ళకి గుంట కూడా భూమి లేదు, నువ్వు ఈమెకి తాళి కట్టేసి ఈమెకి తాళి కట్టేసినాక ఈమె పిల్లలు పుట్టినాక ఈమె ఆస్తి మనం తీసుకుందాం అని అందరూ. నేను ఒక్కదాన్ని మేడం, నాకు సపోర్ట్ ఎవ్వరు లేరాడు, నేను ఒక్కదాన్ని. మీ దగ్గర ఫోన్ లేదా? పోలీసులు ఫోన్ చేసే ప్రయత్నం కూడా చేయలేదా ఆ సమయంలో? ఫోన్ లేదు, ఇంటి బయటికి నాతో ఎవరో ఒకళ్ళు ఉంటారు మేడం, ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఒక కిడ్నాప్ తరహాలో చేసేసారు నిన్ను. నా వెంట ఎవరో ఒకరు ఉంటారు, గేట్కి తాళం వేసేస్తారు, బయటికి వెళ్ళనియరు, లోపలికి రానియరు, అంతే మేడం, బయటికి వెళ్ళని. చివరగా ఇక్కడికి నువ్వు వచ్చి చూసే సమయానికి మీ నాన్నగారు మీ అమ్మగారు చనిపోయారా? చనిపోయి ఉన్నారు మేడం, చనిపోయి ఉన్నారు. మీ అమ్మ నీతో నేను ఈ పక్కనే ఉండే కదా అప్పుడు? పక్కనే ఉండేది. నేను ఒర్రడం మొదలు పెట్టేసరికి మమ్మీ డాడీ వాళ్ళు నిద్రలో భయపడి లేచిల్లు. అసలు ఏం జరుగుతుందో కూడా మా అమ్మ నాన్నకి తెలియకుండానే వాళ్ళు చచ్చిపోయారు మేడం. అసలు నా ఇంటి కాడ ఏం జరుగుతుందని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు చచ్చిపోయారు మేడం. ఏం జరుగుతుంది అసలు? అసలు వీడేం వాడు, మా అమ్మ వాడి ముఖం చూసిందో, మా నాన్న చూసిండో, ఏం తెలియదు మేడం. ఎవరైనా ఒకళ్ళు బతుకుంటే ఇలా జరిగిందని చెప్పేటోళ్ళు మేడం. అసలు ఒక్కడు వచ్చారా, అతని వెనకాల ఇంకెవరైనా ఉన్నారా అన్నది కూడా తెలీదా? అంటే మేము పడుకున్నామా లేదా అని వెనకతండ మాలో తుప్పవన్ అతను వచ్చి 10కి చూసిండంట మేడం. 10కి చూసే వాళ్ళు పడుకోలేదు అనేసి మళ్ళీ పోయి చెప్పిండంట. మళ్ళీ 11:30, 12కి వచ్చిందంట. వాళ్ళకి అమ్మో నిద్రలు ఉన్నారు, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళందరూ బయటనే పడుకున్నారు, నువ్వు వెళ్ళు అనేసి అని పంపించిండంట మేడం పవన్. మరి అతను అదుపులో తీసుకున్నారా పవన్ అన్న అతన్ని పోలీసులు? తీసుకున్నారు మేడం, తీసుకొని కాంగ్రెస్ మార్కెట్ చైర్మన్ నెక్కుండ మార్కెట్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాడంట, తను తీసుకున్న గుండెంగ నుంచి 5 వాడిని బయటికి తీసుకొచ్చిందంట మేడం. కాంగ్రెస్ తరఫున వాళ్ళు బయటికి తీసుకొచ్చిందంట. అంటే వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటారు మేడం? నన్ను మా తమ్ముడిని చంపేయాలనుకుంటారా కాంగ్రెస్ వాళ్ళు? అంటే ఇప్పటి వరకు ఎమ్మెల్యే నాకు ఒక కాల్ చేయలేదు మేడం. పోలీసులు వచ్చారా? అసలు పోలీసులు వచ్చి నీతో మాట్లాడారా ఎవరన్నా? ఇక్కడికి రాలేదు, కానీ హాస్పిటల్లో ఉన్నప్పుడు మీడియా వాళ్ళు వచ్చారు, పోలీస్ వాళ్ళు వచ్చారు. ఏం చెప్పారు అంటే మీ అమ్మ నాన్న దానం అసలు చివరి చూసుకున్నావు? అసలు లాస్ట్ చూసుకున్నాం, తీసుకొచ్చాను ఆర్చరీకి. తీసుకుపోతున్నప్పుడు ఆర్చరీలోకి తీసుకుపోయినప్పుడు చూపెట్టిల్లు మా మమ్మీ డాడీని ఆర్చరీలో ఉన్నప్పుడు చూసిన మేడం. ఇంటి దగ్గర దానం జరిగేటప్పుడు రాలా ఇంకా పోయినా? అబ్బాయి దగ్గర అక్కడ రూమ్ లో నేను ఎప్పుడైతే బంధించారని చెప్తున్నావు అప్ప అక్కడ నుంచి మళ్ళీ ఎలా వచ్చినావు, ఎవరు తీసుకొచ్చారు? అయితే అక్కడ నుంచి రావాలి అనేసి అంటుంటే వాళ్ళు ఏమన్నారు నా మీద, మమ్మీ వాళ్ళంట మిస్సింగ్ కేసు అయింది, నా కూతురు హాస్టల్కి వెళ్తుంటే మిస్ అయింది అని నా మీద సుబేదారిలో కేసు పెట్టారంట మేడం. సుబేదారి పోలీస్ స్టేషన్కి వచ్చా, మా బాబాయ్, మా తాతయ్య వాళ్ళందరూ వచ్చిల్లు, అక్కడికి అందరు వచ్చిల్లు. అయితే నన్ను వాళ్ళు ఏమన్నారు తెలుసా మేడం, నువ్వు వాళ్ళతో వెళ్ళిపోతే నేను మీ అమ్మని, మీ నాన్నని, మీ తమ్ముని ఎవరిని బతకనియను, నువ్వు నాతో ఉంటే వాళ్ళు బతుకుతారు, లేకపోతే నువ్వు వాళ్ళతో వెళ్ళిపోయినావు అనుకో ఎవరిని బతకనియా, ఎవరిని బతకనియా అని అన్నాడు మేడం. అయితే నేను ఒక్కదాన్నే వెళ్ళిపోతే ఏమవుతాను, నేను వెళ్ళిపోతా అని సుబేదారి పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోయినా మేడం. అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాతకి మమ్మీ వాళ్ళు నా కూతురు నాకు కావాలి అని సిపి దగ్గర కంప్లైంట్ ఇచ్చారంట మేడం. కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ చంద్రపేట లోకల్ స్టేషన్కి వచ్చింది. లోకల్ ఎస్ఐ కాల్ చేశాను, కాల్ చేసి అమ్మ మీ అమ్మ నాన్నలు నిన్ను చూస్తారంటమ్మా, నీతో మాట్లాడతారంటమ్మా, ఒక్కసారి నువ్వు స్టేషన్కి రా అంటే నేను వాళ్ళు ఏమన్నా నువ్వు పోవద్దు, నువ్వు ఎక్కడికి పోతావు, అక్కడికి పోతే 16 చింతల వాళ్ళందరూ కలిసి నేను తీసుకొని పోతారు, నువ్వు పోవద్దు అంటే నేనన్నా నేను ఎందుకు పోవద్దు, నేను పోతా, నేను మా మమ్మీ డాడీ దగ్గరికి పోతా, నన్ను తీసుకుపోతారా తీసుకోవరా, మళ్ళీ వస్తా నేను మీతోనే మళ్ళీ వస్తావా, మా మమ్మీ డాడీని చూసుకొని మళ్ళీ వచ్చేస్తా అన్న. అట్లా నన్ను 3-4-5 రోజులు మేడం ఇంట్లోనే నువ్వు పోవద్దు అని నన్ను కొట్టిల్లు మేడం, అందరు కలిసి నన్ను కొట్టిల్లు. నన్ను బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? అయితే మళ్ళీ చంద్రపేట పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు నేను మమ్మీ వాళ్ళతో వచ్చేస్తా అని రోడ్ వరకు వస్తే చంద్రపేట ఇస్తే ఏమన్నారంటే అమ్మ నువ్వు ఇలా పోవడానికి వీల్లేదమ్మా, నువ్వు నీ కూతుర్ని మా అమ్మతో నువ్వు నీ కూతుర్ని తీసుకుపోవాలి అంటే నీ కూతురుతోని హైదరాబాద్ వెళ్ళి నీ కూతుర్ని నువ్వు ఇంటికి తెచ్చుకో,
నీ కూతుర్ని మమ్మీ వాళ్ళు ఏమన్నా నా కూతురికి నేను పెళ్లి చేస్తా అది చేస్తా ఇది చేస్తా అని వాళ్ళ కూతురు వాళ్ళకి కావాలి మేడం. వాడికి తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కంట్రోల్ బియ్యం కొనుక్కోడానికి కూడా డబ్బులు లేవు మేడం. కంట్రోల్ బియ్యం నేను 2 నెలలు ఒక్క ముక్క అన్నం తినకుంటున్నా, ఒక్క మెతుకు అన్నం తినకుంటున్నా మేడం. నా తల్లిదండ్రులు నన్ను చిన్నప్పటి నుంచి సన్న బియ్యం పెట్టి పెంచిలు, అక్కడ కంట్రోల్ బియ్యం తింటావా చచ్చుతావా తింటావా చేస్తావా అంటే అది గొంతు కూడా దాటట్లేదు మేడం. ఆ బియ్యం నాకు గొంతు కూడా దాటట్లేదు. తర్వాత మమ్మీ ఇంటికి తీసుకొచ్చింది మమ్మీ డాడీ. మీ తమ్ముడు ఏం చేస్తుంటాడు? ఇంటర్ సెకండ్ ఇయర్ సిఈసి, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. తర్వాత మమ్మీ వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చిళ్ళు. తీసుకొచ్చిన తర్వాతకి మా నానమ్మ నీ మీద మరుగు మందు ఉన్నది చాలా చక్కగా నవ్వుతూ బంధంగా ఎంత ప్రేమ అనురాగాలతో ఉన్నటువంటి ఫోటో మనం చూడవచ్చు. చాలా సంతోషంగా ఉన్నటువంటి ఫోటో ఇది. వీళ్ళందరూ కూడా చిన్న కుటుంబం. నువ్వు ఇంటికి వచ్చేసి ఎన్ని నెలలు అయింది మళ్ళీ? నేను డిసెంబర్ లో వచ్చేసిన మేడం. డిసెంబర్ నుంచి అమ్మ నాన్న దగ్గరే ఉన్నావు? అమ్మ నాన్న దగ్గర, అమ్మ నాన్న మా అమ్మ నాన్నలతోనే ఉన్నా మేడం. మీ అమ్మని పక్కగా ఉండగానే మృతి ఒళ్ళోకి వెళ్ళిపోయింది. మా అమ్మ నాన్న ఎంత చక్కగా ఎంత నవ్వుతూ ఎంత అందంగా ఉన్నారు మేడం. నేను ఎవరి కోసం బతకాలి మేడం? అమ్మ నాన్న మా అమ్మ ఎంతమ్మా ఎంత. ఇది నిందితుడి ఫోటో. ఏం పేరు అబ్బాయి పేరు? నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చావా? అడిగినాం మేడం. సార్ అతన్ని జైలుకి పంపించండి సార్. మడారా నన్ను తీసుకొచ్చిన తర్వాతకి ఒక 3-4 డేస్ తర్వాతకి మళ్ళీ మా తాతయ్య వాళ్ళందరూ వచ్చారు మేడం. నన్ను మా తాతయ్య మా పెదనాన్న వాళ్ళందరూ తీసుకొని వెళ్ళి నేను ఒక మాట అడిగిండే, సార్ అమ్మ నువ్వు పోతావా పోవా అంటే, సార్ నేను పోను సార్ నేను పోను అంటే, నువ్వు పోవా అమ్మ అమ్మాయి పోనంటుంది, ఎవరు వచ్చినా కానీ అమ్మాయిని తీసుకోబోరు అతన్ని పిలిపించాలి సార్, అమ్మాయి నీతో రానంటుంది నువ్వు వెళ్ళిపో అనేసి పిటిషన్, తనతో నీకు ఎలాంటి అవసరం లేదు, నీకు తనతో ఎలాంటి అవసరం లేదని లెటర్ రాపిచ్చి నాకు ఇచ్చి ఉండి అని చెప్పారు మేడం. లెటర్ రాపిచ్చి ఇచ్చిన తర్వాత మా డాడీ అన్నాడు మేడం, సార్ అతన్ని జైలుకి పంపించండి సార్ అంటే, ఆ ఎస్ఐ ఇప్పుడు లేడు, ఆ ఎస్ఐ కూడా హెల్ప్ చేసింది మేడం వాళ్ళకి, ఆ ఎస్ఐ ఇప్పుడు లేడు. అతను ఏమన్నాడు, ఏం అవసరం లేదు, అతను మిమ్మల్ని ఏం చేయడు, నా దగ్గర ఈ ఫైల్ ఈ లెటర్ రాసి ఇచ్చిల్ కదా, మీరు చచ్చిపోయినా కానీ ఇది స్టేషన్లో ఇట్లనే ఉంటుంది, అతను మీ జోలికి వస్తే అతనికి 5 సంవత్సరాలు, మీకు ఫోన్ చేసినా 5 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అనేసి అన్నాడు మేడం. ఆ తర్వాత నేను వచ్చిన 15 డేస్కి నైట్ కాల్ చేసాను. కాల్ చేస్తే తమ్ముళ్ళు లిఫ్ట్ చేసాను. తమ్ముళ్ళు లిఫ్ట్ చేస్తే హలో ఎవరు అంటే, నేను నీ బావ 12 గంటలకి నేను నీ బావని అనేసి వాడు అన్నాడు మేడం. మా తమ్ముడు బూతులు తిట్టేసి ఎవరి వాళ్ళని చెగొడుకో నువ్వు నాకు ఫోన్ చేసి నీ బావని అది ఇది అంటా నువ్వు ఫోన్ పెట్టి అంటే అంతే మేడం. ఆ తర్వాత నాకు నేను అతనికి ఎప్పుడు ఫోన్ చేయలేదు, అతను నాకు ఎప్పుడు ఫోన్ చేయలేదు, ఇదే అంతే. ఆ నెంబర్ ఇట్లా వచ్చిందని మా మమ్మీ మా డాడీ ఎస్ఐ దగ్గరికి పోతే ఎస్ఐ కలవలేదు మేడం, అతను ఏం చేసుకుంటాడులే అనేసి మేము వదిలేసినాం. చివరిగా అంటే మీ తల్లిదండ్రులు నీకు చెప్పిన మాటలు ఏంటి? ఏమన్నా జాగ్రత్త చెప్పారా తీసుకొచ్చిన తర్వాత? అసలు ఈ దాడి జరిగేటప్పుడు కనీసం అబ్బాయి నీకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదా? ఇవ్వలేదు మేడం, నాకు ఛాన్స్ ఇవ్వలేదు. నేను తర్వాత మా అమ్మ నాన్నల్ని చంపేసి మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి కనుక వచ్చి ఎక్కడున్నావు బయటికి రా, నిన్ను చంపేస్తా, నిన్ను చంపేస్తా, నువ్వు బయటికి రా, నువ్వు బయటికి రా అనేసి వర్రిన మేడం. అప్పటికే నేను కాన్షియస్లో లేను.
అంటే మీరు అరుస్తున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఎవరు వినిపించుకోలేదా? ఎవరు అందరు నిద్ర ఎవరు ముందుకు రావట్లేదు మేడం. ఎవరైనా ముందుకు వస్తే కత్తితోనిగా వస్తా, ఎవరైనా ముందుకు వస్తే కత్తితోనిగా వస్తా అంటే ఆ భయానికి ఎవరు ముందుకు రాలేదు. ఆ సమయంలో ఉన్న ఎవరన్నా ఫోన్ చేసి ఉండాల్సింది పోలీసులకి. కనీసం మీ డాడీ ప్రతిఘటించారా లేదా అసలు ఏం జరిగింది కూడా ఎవరికీ తెలియదు. ఇక చివరిసారిగా మీ తల్లిదండ్రులతో ఎప్పుడు మాట్లాడావు? ఏమో చివరి మాటలు ఏంటి? మా మమ్మీ మా నాన్నమ్మతో మాట్లాడింది, నాన్నమ్మతో వచ్చి మాట్లాడింది. మా నాన్నమ్మ వచ్చి రొట్టెలు అడిగింది మేడం. అయితే నేను అన్నగా, నాన్నమ్మ రొట్టెలు చేయలేదు నాన్నమ్మ. ఆ అమ్మాయి అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఈ అమ్మాయి ప్రాణాలకు థ్రెట్ ఉందని చెప్పి వీళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడ పిఎస్కి సంబంధించినటువంటి దగ్గరలో ఉన్నటువంటి పిఎస్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంత సంఘటన, వాడు ఇంత దుర్మార్గానికి పాల్పడుతుంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందంటే అబ్బాయిని కనీసం మందలిచ్చే ప్రయత్నం చేశారా? ఏం జరిగింది? అసలు ఎక్కడ లోపం ఉంది? అధికారుల్లో లోపం ఉందా? ఇక్కడ వ్యవస్థలో లోపం ఉందా? కానీ రెండు నిండు ప్రాణాలు బలైపోయాయి. వీళ్ళ తమ్ముడు ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ అమ్మాయి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. అసలు అబ్బాయికి శిక్ష పడుతుందా లేదా అంటే అధికారంలో ఉంటే అధికారంలో ఉన్నటువంటి అనుచరులు కానివ్వండి, వాళ్ళ కింద ఉన్న వ్యవస్థ ఇంత దుర్మార్గాలకు పాల్పడుతుంది. ఆడపిల్లలకి రక్షణ ఉండదా అసలు? అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఒక్కతే కాదు, ఇక్కడ చాలామంది ఇప్పుడు బయట మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు అధికమయ్యాయని చెప్పుకోవాలి. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అని కాదు, గతంలో ఉన్న ప్రభుత్వం కాదు, ఈ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అసలు వ్యవస్థలో లోపం ఉందా, అధికారుల్లో లోపం ఉందా, ప్రభుత్వంలో లోపం ఉందా తెలియదు, కానీ మహిళల మీద దాడులు అయితే ఎక్కువవుతున్నాయని చెప్పుకోవచ్చు. మహిళలకు ఇంట్లోనే కాదు బయట కాదు, అసలు ఎక్కడ రక్షణ లేకుండా పోతుంది. పని చేసే దగ్గర నుంచి మొదలెడితే ఇంటికి వచ్చే క్షణం వరకు వాళ్ళు ప్రాణాలతో ఉంటారా లేదా అని తల్లిదండ్రులు భయపడే పరిస్థితి. పిల్లల్ని కాలేజీ పంపించాలంటే కూడా తల్లిదండ్రులు భయపడుతూ ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పిల్లల్ని కాలేజీలు పంపించాల్సిన పరిస్థితి. ఈ ప్రేమోన్మాదులు చేస్తున్నటువంటి దాడులతో వాళ్ళే కాకుండా తల్లిదండ్రులు కూడా బలైన సంఘటన ఇప్పుడు మనం చూడొచ్చు. అసలు చివరిగా ఏం జరిగింది? వాళ్ళ నానమ్మ దగ్గరికి అమ్మాయి వెళ్ళిందని చెప్తుందా? అసలు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా అసలు ఏం జరిగింది? అమ్మాయి అరుస్తున్నప్పుడు నీకు అసలు అమ్మాయి నీ దగ్గరకు వచ్చి చెప్పే వరకు నీకు అరుపులు వినపడలేదా? అసలు ఎప్పుడే చూసావు మళ్ళీ లాస్ట్గా మీ కొడుకుని? మా కొడుకుని మేడం నేను లేచిన మా చిన్న కొడుకు మీద పడుకున్నాడు. మా కొడుకు కోడలు మా మనవరాలు మోతుకున్నారట లబలబా. అయితే మా కొడుకు ఎవడో వచ్చి చంపుతాడో ఎవడో వచ్చి చంపుతాడో అని మా కొడుకు చిన్నోడు మోతుకున్నాడు. మొత్తుకున్నాక మేము కూడా లేచి పోయడం వచ్చి ఎవడ్రో ఎందుకు చంపుతున్నావురో ఎందుకు చంపుతున్నావురో అని అన్నాం. మా మనవరాలు అన్నదట నా ముందు లేచింది అది. కానీ నా పెదనైనకు నా పెదబాపుకు నా పెద్దమ్మకు చంపేకును చంపేకు పిల్లగైనా తీసుకొని పోగాని చంపేకు మా అక్కకైనా తీసుకొని పోగాని వెళ్ళిపోగాని నా అక్క మా పెదబాపుకు నా పెద్దమ్మకు చంపేకని అంటే దాని వస్తే అమ్మేట్ల మీద పడ్డది పిల్ల పడిపోయిందట. పడిపోయి మళ్ళీ లేచిందట. లేచి మేము మొత్తనే ఉన్నాం. మళ్ళీ ఆయనగా నేను ఎందుకు మొత్తుకుంటాడు అని ముందే లేచి వచ్చేవరకే నా కొడుకు మేడల ఈడను ఈడ ఈడాను ఈడ ఈడాను ఈడ మనకు కట్టెలు నరికినట్టు గోడ్డలతోటి కొట్టినట్టే ఈడ మీద తీసి మేడం నా కొడుకుది పానం పోయింది. హల్కా మీద ఉన్నది గింతంతా ఆడ అడ్డంబడ్డాడు. వచ్చి ఆయన దొంగకపోయినాక వచ్చి చూస్తే మెదడు వెళ్ళింది బయటికి నా కొడుకుది. నా కోడలే ఆడ చంపేసి ఆడ పడేసిండు. అప్పటికి మీరు వచ్చే సమయానికి ఇద్దరు చనిపోయారా? అంతా చూసింది మా కోడలు మా మనవరాలు అంతా చెప్తుంది అంత సలహాలు వానికే తెలుసు ఇంకా.